ఎలాంటి హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు? ప్రజలు ఏం చెప్తున్నారు? అసలు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన 8 సంవత్సరాలకు వెళ్ళి మా ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే కోసుకుంటున్న ప్రభాకర్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఎలాంటి డెవలప్మెంట్ అనేది చేయలేదు. లాస్ట్ టర్మ్లో అతను ఎలక్షన్లో అంటే 2016లో ఈ గట్టుపల్ల మండలం కింద చంద్రశేఖర్ రావు కొత్తగా మండలాలు ఇచ్చినప్పుడు ఈ గట్టుపల్ల మండలం కూడా చేసినారు. కానీ ఈ యొక్క అధికార పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ యొక్క వ్యతిరేకత వల్లనే ఈ మండలాన్ని తీసేసి కాకుండా చేశారు. అన్నీ ఏర్పాటు అయిన తర్వాత మండలాన్ని రాత్రి రాత్రి ఎత్తుకపోవడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు 2018 ఎలక్షన్లు వచ్చినప్పుడు కేవలం ముఖ్యమంత్రి గారే మా చండూరు మండలం వచ్చి తప్పనిసరి మేము ఈ మండలాన్ని ప్రకటిస్తామని చెప్పి చెప్పినటువంటి విషయం అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఓడిపోయిందని చెప్పి అభ్యర్థి ఇక్కడ ఓడిపోయిందని చెప్పి ఇక్కడ మండలం అనేది మొన్నటి దాకా కూడా అసలు లేదు. ఎన్నోసార్లు ఇక్కడ గెలిచినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన వేణుగోపాల్ గారు గెలిచి మండలం గురించి ఎన్నిసార్లు కూడా అసెంబ్లీ అడిగినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా జరుగుతూ పోయింది. అదిగో బాబు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేను అని చెప్పి కనీసం మెయింటెనెన్స్ రోడ్లు కానీ ఇలాంటి పథకాలు కూడా ఇక్కడ జరగకుండా వ్యతిరేకం వల్ల అతను రాజీనామా చేస్తేనే ఈ రకంగా ఈ గట్టుపల్ల మండలం అనౌన్స్ అయింది. ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలవగానే ఇక్కడ రాజీనామా చేస్తున్న తెలవగానే అప్పటికప్పుడు ఆగమేఘాల మీద ఏదో ఒకటి చిన్న మండలం ఒక 6 MPTCలు పెట్టి ఉన్నటువంటి కొన్ని గ్రామాలు చిన్న గ్రామాలను కలిపి మరి ఇంకేంటంటే పక్కకు 2 కిలోమీటర్ల గ్రామాన్ని కూడా ఈ మండలంలో కలవకుండా ఏదో పెద్ద మునిగిపోయినట్టు మా గ్రామాన్ని చిన్న మండలంగా చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు కూడా కేసీఆర్ యొక్క పథకాలు ఏవైతున్నాయో ఆయన ఎప్పుడు మొదటికెళ్ళి చెప్పినటువంటి పథకాలు కేవలం ఒక పెన్షన్ తప్ప ఏది కూడా సక్రమంగా అమలు జరగలేదు. డబుల్ బెడ్రూమ్లు అని ఎన్నోసార్లు చెప్తా ఉండు, అది ఏన్నో సిరిసిల్లలో లేకుండా హైదరాబాద్ ఏన్నో దగ్గర చూసి ఎప్పుడు టీవీలో అవి చూపించాం. కానీ ఈ మునుగోడు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. రకరకాల పథకాలు గొర్రెల పథకాలు అంటారు, గొర్రెల పథకాలు అనేది పద్ధతి బాగలేదు అసలు. ఎందుకంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి, పని చేయని వాళ్ళకి ఇచ్చి కేవలం డబ్బులు మార్చు డబ్బులు వేయటం తప్ప అంతకంటే ఎక్కువ జరిగింది ఏం లేదు. వ్యవసాయదారులకు అయితే రైతు బంధు అయితే ఇస్తుండ్రు, అది కేవలం ఈ పెద్ద రైతులకే అక్కరొస్తుంది కానీ చిన్న రైతులకు అక్కరొస్తలేదు. ఎకరం 2 ఎకరాలు కొన్నోళ్ళు వాళ్ళు పక్కకు ఇంకా కౌలు తీసుకుంటే కౌలుకి తీసుకున్న వాళ్ళకి కౌలుకు వ్యవసాయ ఒరిజినల్ పట్టదారులకు వస్తుంది, కౌలు తీసుకున్న రైతుకు అంత లేదు. బాగా చుట్టూ మొత్తం 100 ఎకరాలు కొనేసి కబ్జాలు పెట్టేసి ఖాళీ ఫినిషింగ్ చేసిన వాళ్ళకు పైసలు ఇస్తారు, వ్యవసాయం చేయకుండా పైసలు ఇస్తారు. గుట్టలకు గుట్టలు గుట్టలు మొత్తం గుట్టల రైతులకు కూడా పైసలు ఇస్తారు. అంటే వ్యవసాయం చేసే గుట్టలు అసలు సర్వే నెంబర్ ఏడుందో తెలియదు, అవి ఇవ్వనికి ఏడుకుందో తెలియదు, ఏమైనా పట్టా పుస్తకం ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ రకంగా పైసలు ఇస్తారు. అంటే గవర్నమెంట్ ఈ పైసలన్నీ పెత్తందారులకు పెట్టుబడిదారులకు పెద్ద పెద్ద రైతులకు జమీందారులకే పైసలు వస్తున్నాయి కానీ పేద రైతులకు సక్రమంగా అంతలేవు. ఇది విషయంలో మరి వాళ్ళకి ఎందుకు ఐడియా లేదో ఏం సంగతో కానీ ఇది దేని తర్వాత అప్పులు చేసి పంచిపెట్టడం సరిపోతుంది. హైదరాబాద్లో ఏటిని ఏంది ఏటా మొత్తం భూములు అమ్మటం లేకుండా అప్పులు తేవటం తెచ్చి ఈ పథకాలు ఏదో మేము ఇస్తున్నామని చెప్తున్నారు కానీ అది సరైన డెవలప్మెంట్ అనేది లేదు. మరి ఈ రకంగా ఎన్ని రోజులు చేస్తారు కేసీఆర్ గారు అని మేము దాన్ని నిలదీస్తూ ఉన్నాం. ప్రజలకు ఈ విషయాలు చెప్పి జరిగేటువంటి విషయాల గురించి మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. చెప్పి ప్రజలకు వెళ్ళి మేము మంచి స్పందన ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు గెలుస్తారని మాకు నమ్మకం ఉంది. ఇంకా ఒకటి ఏంటంటే రాజగోపాల్ రెడ్డి మీద ఒక అనుమానం చెప్తా ఉండు, అమ్ముడు పోయిండు అమ్ముడు పోయిండు అని. ఏంటిది అమ్ముడు పోయేది ఏందో మాకు అర్థం కాదు ముచ్చట. 18,000 కోట్లు అమిత్ షా 18,000 కోట్లు అనేది కాంట్రాక్టర్ అమౌంటే కానీ అది ఏమైనా పొట్టిగా చేతికి రాజగోపాల్ వాళ్ళకి పైసలు ఇచ్చి వచ్చిండా, పని చేయకుండా కాంట్రాక్టర్ వస్తాయా పైసలు కన్నా? అవును, ఇప్పుడు ఇక్కడ 140 కోట్లు కాళేశ్వర ప్రాజెక్టు కట్టిండు, అయితే ఆయనకు వచ్చినా ఇచ్చిండా పైసలు? అది కూడా కంట్రాక్ట్ పనిచేస్తున్నా పైసలు వచ్చేది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంతో కాంట్రాక్టర్, ఆయన ఒరిజినల్ కాంట్రాక్టర్ మనిషి, పైసలు తీసుకుంటుంది పని చేస్తాడు పైసలు వస్తాయి. దాంట్లో 18,000 కోట్లు ఏదో పుణ్యానికి ఇచ్చినట్టు ఈయన పైసలు దానికి అమ్ముకున్నట్టు ఏం చెప్పడం వల్ల అర్థం లేదు. మరి వీళ్ళు కూడా ఇన్ని కొంత 1,000 కోట్లు ఖర్చు పెట్టింది కదా కాళేశ్వరానికి అయితేంది, ఇక్కడ మా దగ్గర దగ్గర చిల 2-3 వేల కోట్ల రూపాయలతో సెర్లగూడ రిజర్వాయర్ కడుతున్నారు, ఇవన్నీ ఉట్టిన పుణ్యానికి ఇస్తారు, వాళ్ళ పైసలు పని చేసిన బిల్లు ఇస్తారు. అసలు పని చేసిన బిల్లే వస్తున్నాయి ఈయన దగ్గర చక్కదనం. ఈయన దగ్గర పని చేసినాక బిల్లే రాక ఏ నెల నెలలు తిరుగుతూ ఉండరు. ఈ చిన్న పని కాదు, ఊర్లలో పోటీ డెవలప్మెంట్ పని చేస్తే కూడా పైసలు వస్తలేవు. మరిగా నేను ఈయన డెవలప్ ఈయన ఆర్థికంగా ఎంత ఉందో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు వేతనాలు సరిగిస్తలేరు, పెన్షన్లు కూడా ఈ నెల మన నెలకి ఇస్తున్నారు, ఈయన దగ్గర పైసలు లేవు, అప్పు ఇస్తేనే పైసలు కావాలన్న రోజు కింద అప్పు చేస్తేనే మళ్ళీ కొత్తగా వెళ్తుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది అది కాదు, ఆర్థికంగా డెవలప్ అవ్వాలి, సమాజానికి సేవలు అందగాలి, మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి. రోడ్లు గిట్ట చెప్తున్నాక ఈ 8 నెలల్లో కనీసం ఒక 5 లక్షలు కూడా ఈ రోడ్లలో ఎక్కడ మంజూరు చేయాలి. మా ఊర్లో బస్సులు పోతుంటే బస్సులలో కూర్చుంటే ఏమైతే చెప్పనా, గర్భిణీ స్త్రీ పోతే ఎక్కడ నడవనే ప్రస్తుతం అయితే అంత మంచిగా ఉన్నాయి రోడ్లు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు కదా, మరి గతంలో ఇక్కడ
ఎందుకు అభివృద్ధి జరగలేదు? ఎందుకు అవుదంటే ప్రతిపక్ష నాయకుడు నేను చెప్తున్న పరిస్థితి, ప్రతిపక్ష ఎమ్మెల్యే కాబట్టి ఆయన చెప్తే ఏది చేసే పరిస్థితి లేదు. అంతే అపాయింట్మెంట్ ఇయ్యడు ఆయన, అసలు మంత్రులకి అపాయింట్మెంట్ ఇయ్యడు. ఇక అయిన ఎమ్మెల్యే మా ప్రతిపక్ష ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇస్తాడా? కేవలం ఇచ్చే ముచ్చట్లేదు. ఏమైనా పిలిచి ఎవరైనా ఆయన పిలిస్తే పోవాల్సిందే, కానీ ఏ మంత్రి కూడా పోయి ఆయన దగ్గరికి పోయి అయితే సరిగ్గా అయితే మాట్లాడే పరిస్థితి అందరికి గుర్తు. ఎంతసేపటికి ఆ సెక్రటరీకి వచ్చేది లేదు. ఏమైనా అక్కడ కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని, లేకుంటే ప్రగతి భవన్లో కూర్చొని అక్కడి రోజులు పిలిచి చేయడం తప్ప. ప్రతిపక్షంలో ఉన్నారు, పనులు జరగలేదు అంటున్నారు. బీజేపీ కూడా ప్రతిపక్షమే కదా మరి. అవునండి, ఇప్పుడు పైన నేను పోతే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది, మరి చెప్పడానికి చెప్పాలి, సమాజానికి అర్హంగా తెలవాలి కదా. అందుకనే అతను రాజీనామా చేసి బయటకు వచ్చిండు, జరిగే విషయాలు చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి వచ్చిండు. ఆ రకంగా గెలిస్తే ఒకవేళ చేయదలుచుకుంటే మరి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి తీసుకురాదలుచుకుంటే పెద్ద లెక్క ఏం కాదు. ముచ్చారావు సపరేట్గా స్కీమ్ పెట్టుకొని తీసుకొస్తే మాత్రం అయ్యేది, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రోడ్లు గిట్ట పెద్ద పెద్ద రోడ్లు వేసిన కేంద్ర ప్రభుత్వమే కదా, దాంట్లో కూడా పెట్టించుకొని తీసుకురావచ్చు. చేయకపోవటం అనేది ఏముంటుంది? అంతేగాని ఈయన చేసేటువంటి పథకాలు మాత్రం పేదలకు ఎక్కడ సక్రమంగా అంత లేవండి. అదే విషయం మేము అందరికి చెప్తా ఉన్నాం. రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తాము, గెలిపిస్తుండు కూడా. జనంలో మంచి పేరుంది రాజగోపాల్ రెడ్డికి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే 100% మంచి వ్యక్తి అని తేలుకుంది. కాబట్టి ఆయన గెలుస్తాడని మా క్రమం ఉంది, జనంలో కూడా స్పందన సరిగ్గా ఉంది.